Hello everyone, welcome to RK Tutorial. Friends, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు, మీకు నచ్చినటువంటి బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చండి. చాలా మంచి అవకాశము, అందరు కూడా గమనించాలి. మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ 9వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుందండి, జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ 12వ తారీఖున అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయండి, ఓకేనా? ప్రతి ఒక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా బ్యాచ్ తీసుకోవాలనుకున్న మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది, ఓకేనా? కంపల్సరిగా మన కోడ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్, RKT10, ఓకేనా? ఎవరు కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ పేరుతో మరి స్పెషల్ క్లాస్ సిరీస్ అయితే ఉంటుందండి, 11వ తారీఖు నుంచి 7 AM ఆన్వర్డ్స్. వీకెండ్ మ్యారథాన్ పేరుతో 12-13వ తారీఖుల్లో కూడా కొత్త బ్యాచ్ అయితే ఉంటుందండి. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుందండి, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్స్ క్లియరింగ్ మీద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చు. హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ అనేది కూడా మనకు ఇక్కడ ఉంటుంది. మరి 1 ఇయర్ వచ్చేసి 9,350 యాక్చువల్గా, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్గా కోర్స్ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి, తప్పకుండా మన కోడ్ యూజ్ చేయాలి RKT10. అలాగైతేనే మీకు ఈ ఆఫర్ అనేది అవైల్ అయితే అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు GKలో భాగంగా 6వ తారీఖు 7వ తారీఖు March 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం చూద్దామండి. చాలా క్లియర్గా ఉంటాయి, సో అందరూ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రతిరోజు 8 నుంచి 9 గంటల సమయంలో నైట్ టైంలో మన కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది, ఓకేనా? సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, మెర్కమ్ ఇండియా రీసెర్చ్ ప్రకారము భారతదేశము 2021 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ సౌర ఇంధన సామర్థ్యము ఎంత శాతం పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది? ఆప్షన్ ఏ అండి, 212% మరి ఇందులో పెరిగినట్లుగా తెలుస్తుంది సౌర ఇంధనము. మెర్కామ్ ఇండియా రీసెర్చ్ ప్రకారం భారతదేశము 2021 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 10 గిగావాట్లు, అంటే 10 గిగావాట్ల యొక్క సౌర సామర్థ్యాన్ని వ్యవస్థాపించింది. మరి ఇది సంవత్సరానికి 212% పెరుగుదలగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి నివేదిక ప్రకారం 2020లో భారతదేశం 3.2 గిగావాట్ల సౌర సామర్థ్యం గల ఇన్స్టలేషన్ను తయారు చేసింది. నివేదిక ప్రకారం December 2021 చివరి నాటికి భారతదేశం యొక్క సంచిత పౌర వ్యవస్థాపక సామర్థ్యం దాదాపు 49 గిగావాట్లుగా ఉంది. 2021లో భారతదేశం మొత్తము 10 గిగావాట్ల సౌరశక్తిని జోడించిందని, ఇది ఒక్క సంవత్సరంలోనే అత్యధికమని నివేదిక పేర్కొంది. మరియు 2021లో సోలార్ 62% కొత్త పవర్ కెపాసిటీ జోడింపులను కలిగి ఉంది. ఇప్పటి వరకు అతిపెద్ద సోలార్ పవర్ కెపాసిటీ షేర్లుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి పెద్ద స్థాయి సోలార్ ప్రాజెక్టులు సంవత్సరంలో 83% ఇన్స్టలేషన్లు కలిగి ఉన్నాయి, 230% పెరుగుదలతో. మరి 2021లో రూప్టాప్ ఇన్స్టలేషన్లు 138% పెరిగాయంట, అంటే ఇండ్ల పైన పెట్టేటివి, ఓకే? 2021లో ముడిసరుకు, మాడ్యూల్ మరియు సరుకు రవాణా ఖర్చుల కారణంగా సగటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 1, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నార్త్ ఈస్ట్ యొక్క నారీ శక్తి పేరుతో వారం రోజుల పాటు ప్రచారాన్ని ప్రారంభించిన భారతదేశ భూభాగము ఎవరండి? ఆప్షన్ సి, ఈశాన్య భారత ప్రాంతము. వివరాలు చూద్దాము. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈశాన్య ప్రాంతంలో మహిళలు మరియు బాలికల అసాధారణ విజయాలను గుర్తించేందుకు నార్త్ ఈస్ట్ యొక్క నారీ శక్తి పేరుతో వారం రోజుల పాటు ప్రచారాన్ని జరుపుకుంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 ముందు భారతదేశము. మరి ఈ ప్రచారాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీ నారీ శక్తి వారోత్సవం సందర్భంగా సోషల్ మీడియా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేయడమైతే చూడవచ్చు. నెక్స్ట్ 1, భారతదేశం మొత్తము ఏ తేదీన జాతీయ భద్రతా దినోత్సవము పాటిస్తారు? ఏ రోజున అండి? ఆప్షన్ డి, March 4. వివరాలు చూద్దాం. March 4వ తేదీని జాతీయ భద్రతా దినోత్సవంగా పాటిస్తారు. ఈరోజు పని ప్రదేశాలు, ఆన్ రోడ్లు, పర్యావరణము మరియు ఆరోగ్యం వంటి అన్ని భద్రతా ప్రోటోకాల్ల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మరి ఈ రోజున సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి రూపొందించబడిన నిబంధనలు మరియు చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరి ఈరోజు భద్రతకు చురుకైన విధానాన్ని అలాగే కార్యాలయ ప్రమాదాలు మరియు ప్రమాదాలను గుర్తించే పద్ధతులను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మిట్లో కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సహాయ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ ప్రారంభించిన కార్యక్రమము పేరేంటి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ మరియు బి, సంభవ్ మరియు సావలంబన్. ఓకే, చూద్దాం వివరాలు. భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి సంభవ్ మరియు సావలంబన్ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. వీటి గురించి చూద్దాం. మరి ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మిట్లో కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ సంభవ్ మరియు సావలంబన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఓకేనా? మరి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాల నుంచి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మిట్ గురించి చూద్దాం. ఇది 2 రోజుల సమ్మిట్. 4వ తేదీ 5వ తేదీ మార్చి 2022 కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ ప్రారంభించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ యాంటీ కల్చన్ సిస్టమ్, దీన్నే మనము కవచ్ అంటాము. ఏమంటామండి? కవచ్. మరి ఈ కవచ్ అనేటువంటి యొక్క ప్రయోగాత్మకమైనటువంటి ఈ పద్ధతిని ఏ రైల్వే జోన్లో ప్రవేశపెట్టారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆప్షన్ బి, దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టడం అయితే చూడవచ్చు. సరికొత్త విధానము. కవచ్ అనేది భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ ట్రైన్ యాంటీ కల్షన్ సిస్టమ్ అండి. సో కవచ్ గురించి చూద్దాము. కవచ్ లేదా కవచము అనేది రైళ్ల మధ్య సంఘర్షణను, అంటే రెండు గుద్దుకోవడం అనేది ఉండవండి, యాక్సిడెంట్లు అనేవి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ట్రాక్ పైన రెండు వస్తున్నాయి అనుకోండి ఫ్రెండ్స్, ఒకే ట్రాక్ పండి ఇది. సో ఇక్కడి నుంచి ట్రైన్ వస్తుంది, ఇక్కడి నుంచి ట్రైన్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఈ కవచ్ అనేది అనేటువంటిది ఏం చేస్తుందంటే, సో వీటి మధ్య ఒక 50 మీటర్స్ గ్యాప్ ఉండగానే వీటిని ఆపేస్తుందండి మధ్యలోనే, అంటే యాక్సిడెంట్ కాకుండా చూడడం అయితే ఈ యొక్క కవచ అనేటువంటి దాని ముఖ్యమైన లక్ష్యము. దీన్నే ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, TCAS అని కూడా అంటారు. ఇది 2012 నుంచి అభివృద్ధి చేయబడుతుంది మరియు 2016 మొదటి ఫీల్డ్ ట్రయల్ అయితే నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లోని లింగంపల్లి మరియు వికారాబాద్ విభాగంలో పనిచేస్తుంది. మరి బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ఇది క్రమంగా భారతదేశం అంతటా త్వరలో అమలు చేయబడుతుంది. కవచ్కి కిలోమీటర్కి దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల దిగుమతి చేసుకున్న వ్యవస్థ కిలోమీటర్కు దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల కవచ్ దిగుమతి ఖర్చులను తగ్గించడంలో మరియు ఫారెక్స్ నిల్వలను ఆదా చేయడంలో భారతదేశానికి సహాయము చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ TATF 2022 ఏ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎందుకో చూద్దాం. మరి మార్చి 4, 2022 ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని గ్రే లిస్టులో చేర్చింది. మరి TATF గురించి చూద్దాము. TATF అనేది 1989 G7 దేశాలచే స్థాపించబడిన అంతర్ ప్రభుత్వ సంస్థగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా విధాన నిర్ణాయక సంస్థ మరియు మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలను ప్రోత్సహించడం దీని యొక్క ఆదేశము. మరి గ్రే లిస్ట్ అంటే ఏంటండి? సో TATF గ్రే జాబితాను అధికారికంగా ఇతర పర్యవేక్షించబడిన అధికార పరిధి జాబితాగా పిలుస్తారు. ఒక దేశాన్ని TATF గ్రే లిస్ట్లో ఉంచినట్లయితే అది మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మరియు ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడంలో ఏవైనా లోపాలు లేదా లొసుగుల కోసము TATF చే నిశితంగా పరిశీలించబడుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ గ్రే లిస్ట్లో ఉంచబడినటువంటి దేశాలను ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తారు. వీరేమైనా మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రరిస్టులకు ఏమైనా మనీని స్పాన్సర్ చేస్తున్నారా, ఫైనాన్స్ చేస్తున్నారా అనేవి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ది బ్లూ బుక్ ఏ రైటర్స్ జనరల్ పేరుతో కొత్త పుస్తకాన్ని విడుదల చేసిన ప్రముఖ రచయిత మరియు పాత్రికేయుల పేరేంటి?
ఆప్షన్స్ ఏంటి? అమితవ కుమార్. భారతీయ రచయిత మరియు పాత్రికేయుడు అమితవ కుమార్ ది బ్లూ బుక్ ఏ రైటర్స్ జనరల్ పేరుతో కొత్త పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో రచయిత డైరీ కీపింగ్ యొక్క ఫలితము. సో బ్లూ బుక్ మహమ్మారి యొక్క వ్యక్తిగత మరియు సామూహిక అనుభవాన్ని వర్ణించడానికి రచయిత వాటర్ కలర్ డ్రాయింగ్లను అలాగే పదాలను కూడా ఉపయోగించడమైతే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ 53వ రైజింగ్ డే వేడుకలను ఏ రోజున 2022న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో నిర్వహించారు? ఆప్షన్ ఏంటి? మార్చ్ 6. వివరాలు చూద్దాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ 53వ రైజింగ్ డే వేడుకలను మార్చ్ 6, 2022న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో నిర్వహించారు. మరి గజియాబాద్లోని ఇందిరాపూర్లో జరిగినటువంటి సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. సిఐఎస్ఎఫ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. కేంద్ర సాయుధ పోలీస్ దళము మరియు భారతదేశంలోని 6 పారామిలిటరీ దళాలలో ఒకటి. ఢిల్లీ మెట్రోలో 30 లక్షల మంది ప్రయాణికులు, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 10 లక్షల మంది ప్రయాణికులు సిఐఎస్ఎఫ్ భద్రత ద్వారా ప్రయాణిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల 6 ప్రపంచ కప్లలో పాల్గొన్న తొలి మహిళగా నిలిచిన భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ పేరు? ఆప్షన్ ఏంటి? మితాలి రాజ్ గారు. చూద్దాం. భారత మహిళా క్రికెట్ క్యాప్టెన్ మితాలి రాజ్ 6 ప్రపంచ కప్లలో పాల్గొన్న తొలి మహిళగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ మరియు జావేద్ మియాందా తర్వాత 6 ప్రపంచ కప్లు ఆడిన 3వ క్రికెటర్ ఈమె. 2000, 2005, 2009, 2013, 2017లలో మరియు ఇప్పుడు 2022లలో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఈవెంట్లలో ఆడింది. ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2022 న్యూజిలాండ్లో జరుగుతుంది. ఎక్కడండి? న్యూజిలాండ్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ పథకానికి 7వ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్ మరియు 9వ ఎడిషన్ ఫిక్కీ వాటర్ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది? ఏ పథకానికి లభించిందండి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండి. గంగా పర్లేదు ఇక్కడ. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఓకే, యా. వివరాలు చూద్దాం. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి 7వ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్ మరియు 9వ ఎడిషన్ ఫిక్కీ వాటర్ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. గంగా నదిని పునరుద్ధరించడంలో మరియు నీటి నిర్వహణలో ఒక నమూనా మార్పు తీసుకురావడంలో చేసిన కృషికి ఎన్ఎంసీజీ అవార్డు లభించింది. ఫిక్కీ వాటర్ అవార్డ్స్ యొక్క 9వ ఎడిషన్ 2022 మార్చి 2 మరియు 3 తేదీలలో వాస్తవంగా జరిగింది. మరి ఫిక్కీ యొక్క 7వ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్లో నిర్వహించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. తమిళనాడు రాష్ట్రము రాజధాని చెన్నై నగరానికి మొట్టమొదటి దళిత మహిళా మేయర్గా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏంటి? ఆర్ ప్రియా. వారి పేరేంటి? ఆర్ ప్రియా. తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం చెన్నై మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్ ప్రియా మార్చి నాలుగున మేయర్గా ప్రమాణ స్వీకారం అయితే చేసింది. దీంతో చెన్నై మేయర్ పీఠంపై కూర్చున్న తొలి దళిత మహిళగా 29 ఏళ్ల ప్రియా రికార్డు నెలకొల్పారు. మరి చెన్నైకు ప్రియా 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పనిచేస్తే వారిలో 2 మాత్రమే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తార చెరియన్, 1971లో డిఎంకే నుంచి కామాక్షి జయరామన్లు మాత్రమే మేయర్గా పనిచేశారు. మిగిలిన వారంతా పురుషులుగానే మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఎన్ఏఎల్ అంటే ఎన్ఏఎల్ రూపొందించిన నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటారు దీన్ని. సో ఎన్ఏఎల్ రూపొందించిన హన్స న్యూ జనరేషన్. సో ఫ్రెండ్స్, ఇది నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ అండి, ఇది గమనించాలి. సో ఇటీవల వార్తల్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ రూపొందించిన హన్స న్యూ జనరేషన్ ఏ రకమైన ఆయుధము? సరైన సమాధానం ఏంటండి మరి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనర్. చూద్దాం. హన్స న్యూ జనరేషన్, హన్స ఎన్జీ అంటారు, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనర్గా చెప్పుకోవచ్చండి. దీని గురించి చూద్దాము. హన్స ఎన్జీ
NGNI, Council of Scientific and Industrial Research, National Aerospace Laboratories, దేశీయంగా రూపొందించి మరి అభివృద్ధి చేశారు. ఇది 2 సీట్ల విమానం మరియు 30 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడిన హన్సా యొక్క పునరుద్ధరించబడినటువంటి వెర్షన్, అంటే అడ్వాన్స్డ్ వెర్షన్. హన్సా ఎన్జీ అనేది ఒక అధునాతన ఫ్లయింగ్ ట్రైనర్. ఇది రోటాక్స్ డిజిటల్ కంట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది కాంపోజిట్ లైట్ వెయిట్ ఎయిర్ ఫ్రేమ్, సో గ్లాస్ కాక్పిట్, విశాలమైన పనోరామిక్ వీక్షణతో కూడిన బబుల్ పందిరి, ఎలక్ట్రానిక్గా పనిచేసే ప్లాప్లు మొదలైన ఇతర ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. మరి దీని ప్రయోజనాలు తక్కువ ధర మరియు ఎక్కువ ఇంధన వినియోగం. కనుక ఇది కమర్షియల్ పైలట్ లైసెన్సింగ్ ప్రయోజనాల కోసం అత్యంత అనువైనదిగా మరియు భారతీయ ఫ్లయింగ్ క్లబ్ల అవసరాలను కూడా తీరుస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక శిఖరాగ్ర సమావేశము 7-8 తేదీలలో ఈ నగరంలో నిర్వహించనున్నారు. ఏంటండి ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక శిఖరాగ్ర సమావేశము? ఆప్షన్స్ అండి, బెంగళూరు. ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక శిఖరాగ్ర సమావేశంలో సాంకేతికతతో నడిచే అంతరాయం యొక్క ప్రముఖ ముఖాలు మరియు యూనికాన్ క్లబ్లోని ప్రవేశించిన వారితో. యూనికాన్ క్లబ్ అంటే ఏంటండి, ఏ కంపెనీ అయితే 1 బిలియన్ దాటుతుందో వాటి యొక్క ఇన్కమ్, సో అవైతే యూనికాన్లోకి ప్రవేశిస్తాయి. మరి ఆ క్లబ్లో ప్రవేశించిన వారి ఆ కంపెనీస్తో పాటు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు మరియు గ్లోబల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను ఒకే చోట చేర్చబడుతుంది. మరి ఈ ఈవెంట్ 2022 మార్చి 7-8 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. ఐజీఎఫ్ సెషన్లు యువ పారిశ్రామికవేత్తలకు కొత్త లక్ష్యాలను రూపొందించడంలో సహాయపడడానికి మరియు అసమానమైన నెట్వర్కింగ్ అవకాశాన్ని అందిస్తూనే ప్రధాన ప్రపంచ సమస్యల పరిష్కరించడానికి ఉద్దేశించబడ్డాయి. నెక్స్ట్, మార్చి ఏడు నుంచి 10వ తారీఖు వరకు భారతదేశము శ్రీలంక మధ్య జరిగే స్లినెక్స్, ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్, ఓకే, శ్రీలంక భారత నౌకాదళ వ్యాయామం యొక్క 9వ ఎడిషన్కి ఆతిథ్యం ఇవ్వన్న నౌకాదళము ఏంటండి, మరి విశాఖపట్నం. ఆప్షన్ ఏ అండి, చూద్దాం. మార్చి 7 నుంచి 10 వరకు భారత్ మరియు శ్రీలంక నౌకాదళ ద్వైపాక్షిక సముద్ర వ్యాయామము స్లినెక్స్, శ్రీలంక భారత నౌకాదళ వ్యాయామం యొక్క 9వ ఎడిషన్ విశాఖపట్నంలో జరుగుతుంది. అవలోకనం. మరి 2 దశల్లో మార్చి 7-8 తేదీల్లో విశాఖపట్నంలో హార్బర్ ఫేజ్, మార్చి 9-10 తేదీల్లో బంగాళాఖాతంలో సీ ఫేజ్ జరగనుంది. మరి అక్టోబర్ 2020 స్లీనెక్స్ యొక్క మునుపటి ఎడిషన్ ట్రాంకోమాలీలో నిర్వహించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభించాలని భారత్ మరియు ఈ దేశం నిర్ణయించాయి. ఆప్షన్ బి అండి, కెనడా. భారత్ మరియు కెనడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభించాలని భారత్ మరియు కెనడా నిర్ణయించాయి. మరి భారతదేశం కెనడా సిఈపిఏ ప్రయోజనాలను 2008 జరిగిన ఇండియా కెనడా సిఓ రౌండ్ టేబుల్ ద్వారా హైలైట్ చేయబడ్డాయి. మరి సుంకాలను, అంటే ట్యాక్స్లను తొలగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యము ఊపందుకుంటుందని నిర్ణయించబడింది. అడిషనల్ క్వశ్చన్స్, 2022 మహాశివరాత్రి సందర్భంగా 10 నిమిషాల్లో 11.71 లక్షల మట్టి ద్వీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన భారతీయ నగరము? ఆప్షన్ ఏ ఉజ్జాయిని. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏ సంస్థ సహకారంతో స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించింది? ఆప్షన్స్ అండి, నిమ్హాన్స్. సో ఇది బెంగళూరుకు సంబంధించిందండి. సుస్థిర అభివృద్ధి నివేదిక 2021 జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండి? ఆప్షన్ బి 120. అనుభవ్ అనేది మొబైల్ కార్ షోరూమ్, దాని గ్రామీణ వినియోగదారుల కోసం ఏ ఆటో కంపెనీ ప్రారంభించింది? ఆప్షన్ ఏ టాటా మోటార్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఎల్ఐసి. ఎవరండి? ఆప్షన్ డి సునీల్ అగర్వాల్. జాతీయ భద్రతా దినోత్సవాన్ని సంవత్సరంలో ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి మార్చి 4. టిఎస్ రామకృష్ణన్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఎండీ మరియు సీఓగా నియమితులయ్యారు? ఆప్షన్ డి అండి, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్. ఫిన్లాండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 అగ్రస్థానంలో ఉంది. మరి భారతదేశంలోని మొదటి 5 స్థానాలలో ఈ దేశాల్లో ఏది లేదు? ఆప్షన్ ఏ అండి, నార్వే లేదు. శ్రీ నివేత, ఇషా సింగ్ మరియు రుచిత నివేర్కర్ ఇటీవల ఏ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు పథకాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్ బి అండి, షూటింగ్. నెక్స్ట్ వన్,
భారత జాతీయ భద్రతా మండలి పునాది జ్ఞాపకార్థం ఏటా మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవం జరుపుకుంటాము. ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ డి 1966. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్, సబ్మెరైన్ను కనుగొన్న వారు ఎవరు? ఎవరండి? బుష్నెల్. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే కేంద్రక సంలీన చర్య ద్వారా. నెక్స్ట్, కోబాల్ట్ 60లో విడుదలయ్యే ఏ కిరణాలని రేడియో థెరపీలో ఉపయోగిస్తారు? వేటినండి? ఆప్షన్ సి గామా కిరణాలని. క్యూరీ అనేది దేనికి ప్రమాణము? క్యూరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ రేడియోధార్మికత. శరీరంలో రక్తం గడగట్టిన భాగాలను గుర్తించడానికి దోహదపడే రేడియోధార్మిక ఐసోటోప్ ఏది? ఆప్షన్ బి అండి సోడియం 23. తొలిసారిగా ప్రయోగించిన అటమ్ బాంబ్ పేరేంటి? ఆప్షన్ బి అండి లిటిల్ బాయ్. నెక్స్ట్ వన్, ఆధునిక శాస్త్రం అంటే మోడర్న్ సైన్సెస్ పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ బి గెలీలియో. పరమాణు కేంద్రంలో ఉండే ప్రాథమిక కణాలు ఏవి అంటే ఆప్షన్ డి అండి బి మరియు సి ప్రోటాన్లు న్యూట్రాన్లు. ఎలక్ట్రాన్ కనుగొనే శాస్త్రవేత్త ఎవరంటే ఆప్షన్ ఏ జేజే థామ్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ప్రాథమిక కణాన్ని న్యూక్లియర్ అని పేరుతో పిలుస్తారు? దేనండి? ఎలక్ట్రాన్ని. ఎక్స్ కిరణాల ఉత్పత్తిలో ఉపయోగపడే ప్రాథమిక కణము ఏది క్రింది వాటిలో? ఆప్షన్స్ అండి ఎలక్ట్రాన్. సో గాయస్, ఇది ఈరోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.